బెజవాడ రాజకీయాల్లో ఒక కీలక నేత అయిన వంగవీటి రాధ ఇప్పుడు ఎందుకు చంద్రబాబును ఒక అర్ధరాత్రి వెళ్ళి కలిశారు అనే దాని మీద ఒక చర్చ నడుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే బెజవాడ రాజకీయాల్లో ఆయనది ఒక అందివేసిన చేయిగా ఉండేది. అయితే గతంలో వైఎస్ఆర్సీపీలో ఆయన ఉన్నప్పుడు విజయవాడ సెంట్రల్ టిక్కెట్ వస్తుందని ఆయన ఆశించారు, ఆశించి భంగపడ్డారు. ఆ టైంలో చాలా హంగామా జరిగింది, విజయవాడలో చాలా హడావుడి జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన ఒక గత ఎన్నికల్లో ఆ ఎన్నికల ఫలితాలతో ఆయన షాక్ తిన్న సందర్భం ఉంది. తర్వాత చాలా రోజులు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, పార్టీ మారుతారా, ఎక్కడ ఉంటారు అనే ఒక ఇది అయోమయం విజయవాడ ప్రజల్లో వచ్చింది. 2-3 సార్లు జనసేన అధినేతను కలవడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన ఎక్కడ నోరు విప్పలేదు, పార్టీ మారుతారా లేదనే దాని మీద క్లారిటీ లేదు. కానీ అలాగే ఉండిపోయారు రాజకీయాలకు దూరంగా. ప్రస్తుతం అమరావతి రైతులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాజిటేషన్ ఏదైతే ఉందో, తాజాగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు కావడం, ఇవన్నీ అంటే రైతుల తరపున ఆయన చేస్తున్న పోరాటం ఇదంతే అదంతా చూస్తున్న నేపథ్యంలో. అలాగని చెప్పి వంగవీటి రాధా గారు ఎప్పుడు కూడా రైతులకు తరపున ఆయన పోరాటం చేసింది లేదు, అమరావతి వెళ్ళి రైతులకు మద్దతుగా అక్కడ కూర్చున్నది లేదు, దీక్షలో కానీ నిరసనలో కానీ పాల్గొన్నది లేదు. కానీ ఒకేసారి ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు అని తెలిసిందో ఆ రోజు రాత్రి ఇమీడియట్గా వెళ్ళి చంద్రబాబు గారిని కలవడం, అలాగే మాజీ మంత్రి నారా లోకేష్ గారితో కూడా మాట్లాడడం, అక్కడ జరిగిన పరిస్థితిని తెలుసుకోవడం, వాళ్ళకి ఈయన సంఘీభావం తెలపడం ఇదంతా జరిగిందట. అయితే చాలాసేపు అయితే మాత్రం ఒక చర్చలు అయితే జరిగినాయి వాళ్ళతో, చంద్రబాబు గారితో వంగవీటి రాధ చాలాసేపు చర్చలు జరిపారు. దీంతో ఇప్పుడు ఒక కొత్త అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. మళ్ళీ రాధ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మళ్ళీ యాక్టివ్ రోల్ పోషించబోతున్నారా, అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఉద్యమం తీసుకురావాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక కొత్త అంశం తెర మీదకు తీసుకురావాలన్న ఇదే సరైన టైము. దానికి ఖచ్చితంగా చంద్రబాబు గారితో చేతులు కలిపేందుకు మరొక్కసారి ఆయన సిద్ధపడుతున్నారా ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. టీడీపీ శ్రేణులు కూడా ఆ రాధ సడన్గా రావడం ఇదంతా కూడా వాళ్ళలో కూడా ఒక ఆసక్తి రేకెత్తించిన అంశం. కాకపోతే అక్కడ ఉన్న నాయకులతోటి, లోకేష్ గారితోటి, అలాగే చంద్రబాబు గారితో ఆయన కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అంతర్గతంగా ఏ విషయాల మీద చర్చించారు అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. చూద్దాం మరి మరొకసారి ఈ రాధ చంద్రబాబు గారి కలయికలకు సంబంధించి విజయవాడ రాజకీయాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయాల్లో కానీ ఏమైనా మార్పులు వస్తాయా ఏంటి అనేది మాత్రం వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.